రెడ్డి పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బీజేపీ యాసిడ్ గెలుస్తుంది కదా, మోడీ గారు మళ్ళీ వస్తారని నమ్మకం మాకు కూడా ఉంది కదా. దానికి ఒక ఫేక్ వీడియోకి ఎంత వాల్యూ ఇచ్చారంటే, అరే రే 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 ఏమండి, ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాణానికి లేదా అండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాణం ఆ పాటి విలువ చేయదండి? ఫేక్ వీడియో విలువ సీఎం గారికి ప్రాణాలు తెలియదు. అరే పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా, ఎవడేం బీగుతాడు, రే జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా, ఏమైపోతావు, ఏం చేస్తాడు, ఎవడేం పీకు చేస్తాడు సార్. ఇది మోడీ వినలేదా, అమిత్ షా వినలేదా, రాష్ట్రపతి గారు వినలేదా, న్యాయమూర్తులు వినలేదా, సామాజిక కార్యకర్తలు వినలేదా, రాజకీయ విశ్లేషకులు వినలేదా, దేశభక్తులు వినలేదా, జేపీ లాంటి గొప్ప మహానుభావులు వినలేదా? ఏమయ్యా పబ్లిక్లోకి వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రేపే నిన్ను చంపితే ఎవడు పీకుతాడు అంటే ఒక్కడన్నా ఖండించాడా? ఒక్కడన్నా ఖండించాడా? కనీసం మోడీ హానెస్ట్ ఫెలోనే, దేశభక్తుడే, మంచి మనిషే, గుడ్ రాజకీయవేత్తే, తప్పు అని ఖండించాడా? చిన్న వార్నింగ్ ఇచ్చారా? ముఖ్యమంత్రిని పబ్లిక్గా నువ్వు మర్డర్ చేస్తానని చెప్తావా? ఇద్దరి మీద కేసు పెట్టండి చంద్రబాబు మీద అన్నారా? అన్నారు బీజేపీ వాళ్ళు, అన్నా లేరు ఎందుకు చెప్పంటారా? ఇప్పుడే నిన్నగాక మొన్న ఒక చిన్న పిల్లవాడు అమ్మ పొట్టలోంచి బయటకు వస్తాడే, అలాగా అంత ఫ్రెష్గా ఫస్ట్ టైము ఆయన టీడీపీ వదిలేసేసి బీజేపీలోకి చేరాడు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. బీజేపీలో పొత్తు, బీజేపీలో పొత్తుంటే చాలు కదా, వాడు ఎవడైనా సరే, ఎన్ని మడ్డలైన్ చేసినా సరే, ఎంత డబ్బు తిన్నా సరే, కేసులు పడవు. జస్ట్ లైక్ సుజనా చౌదరి, జస్ట్ లైక్ సీఎం రమేష్, వీళ్ళు ఆర్థిక నేరస్తులు. వేల వేల కోట్లు భారతదేశ ప్రజల డబ్బు పంది కొక్కులా తిన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? బీజేపీలో ఉన్నారు. వాళ్ళు జైలుకి వెళ్ళారా? కేజ్రీవాల్ లాగా, కవిత గారిలాగా జైలుకి వెళ్ళారా? కవిత మహా అయితే 100 కోట్లు తిన్నదే అని చెబుతున్నారు. ఇక్కడ వేల వేల కోట్లు తిన్నారంటే ప్రజలందరికీ తెలుసే, కానీ ఎక్కడున్నారు? బీజేపీ గెస్ట్ హౌస్లో. వాళ్ళు జైలు శిక్ష పడదు, వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకు మారారండి? టీడీపీలో ఎందుకు మారారు? సజ్జనా సోదరి గారు చెప్పండి. అప్పటిదాకా బీజేపీ అప్పటిదాకా ఉన్నారు కదా చంద్రబాబు దగ్గర. అంటే చంద్రబాబు నాయుడు మంచోడు కాదని వెళ్ళిపోయారా? చంద్రబాబు నాయుడు హంతకుడు అని వెళ్ళిపోయారా? చంద్రబాబు నాయుడు గారు పెద్ద అవినీతిపరుడు అని సుజనా చౌదరి గారు సీఎం గారు కంగారుగా బీజేపీలో జాయిన్ అయ్యారా? ఏ సార్ ఇవన్నీ మీకు తెలీదా? మోడీ గారు యువర్ హానెస్ట్, కొంచెమన్నా హానెస్ట్గా ప్రవర్తించండి. అతను ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటే, దానికి ఎన్నో దృష్టాంతాలు ఉంటే, ఒక్కడన్నా సెంటర్ నుంచి అమిత్ షా లాంటి వాడు కానీ, హోమ్ మినిస్టర్ లాంటి వాడు కానీ వార్నింగ్ ఇవ్వడం కానీ, కేసు పెట్టడం కానీ జరిగే. అరే అతను ఒకసారి దొంగ కేసులు పెట్టి జైలు పంపించారు, అది దొంగ కేసులాగే అనిపించి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చారు. ఆగాడ అంతటితో మళ్ళీ ఒక మర్డర్ అటెంప్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో కత్తి. దాన్ని ఏం చేశారు? అది కోడి కత్తి, తను తనే పొడుచుకున్నాడు. ఎవడండి తనకి తనే పొడుచుకుంటాడా సార్? ఎవడు లేని చోట ఒక ఎయిర్పోర్ట్లో లోపల రూమ్లో కూర్చొని ఫ్రెండు మాట్లాడుకున్న చోట ఎవరు చూడలేదు, అక్కడ ఒక్కడే పొడుచుకుంటాడా? అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా జనమతం చూడటానికి? దేవుడి దగ్గర తప్పించుకున్నాడు. మళ్ళీ బెదవాడ ఒక్క రాయితో కొట్టి నవరగంతలో చంపడానికి ప్లాన్ చేశారు, అది గురుదొప్పి ఇక్కడ తగిలింది, దాన్ని గులకరాయి.
గులకరాయి తోడు చచ్చిపోతాడా, ఎవడో చంపుతాడా, తనే రాయి వేయించుకున్నాడు. ది గ్రేట్ పవన్ కళ్యాణ్ 200,000 పుస్తకాలు చదివాడు కదా, అతను ఏమన్నాడు తెలుసా? తనకున్న పరిజ్ఞానంతో రంగరించి 200,000 పుస్తకాలు చదువుకున్నంత జ్ఞానం అంత రంగరించి ఏం చెప్పాడంటే, ఏమో జగన్మోహన్ రెడ్డి తనే రాయి కొట్టుకున్నాడేమో జెండాలో తీసి, తనే బెళ్ళ పిచ్చుకున్నాడేమో. ఓహో ఇట్లా అండి పవన్ కళ్యాణ్ గారు. అయితే మహాత్మా గాంధీ కూడా తను తన్నే కాల్చుకున్నాడేమో అనేవాళ్లే మీరు ఎప్పుడు పెద్దాడై ఉంటే. అలాగే రాజీవ్ గాంధీ గారు తను తనకే బాంబుతో కట్టేసుకుని చచ్చిపోయాడు కదా, ఏమో అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ దృష్టిలో, మా దృష్టిలో కాదు. అలాగే ఇందిరాగాంధీ గారు తను తనే బుల్లెట్లు పొడుచుకున్నాడే, పొడు కాల్చుకుని చచ్చిపోయిందేమో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను తనే రా వేపించుకున్నాడేమో. ఇవన్నీ ఎల్బీస్ అండి. జగన్మోహన్ రెడ్డి గారిని చంపటానికి ఇవన్నీ ఎల్బీస్. ఇన్ని జరిగినప్పుడు కూడా మోడీ లాంటి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, న్యాయవాదులు కానీ, ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు, ఏమిరా ఇంత దుర్మార్గంగా ఉంది, అన్నెసరిగా ఇన్నిసార్లు ఈయన మీదకి ఎలా వస్తారు అంటే అందరు వేళ్ళు చంద్రబాబునే. కానీ చంద్రబాబుని ఎవడు ఏమీ పేకలేడో పేకలే.